ఈ క్వశ్చన్ అనేది మనం 2016లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇక్కడ మెయిన్గా మనకి సాల్యుబిలిటీ ఆఫ్ నైట్రోజన్ ఇన్ 300 కెల్విన్స్ అండ్ 500 టార్స్ పార్షియల్ ప్రెషర్ ఈజ్ 0.01 గ్రామ్ పర్ లీటర్. అంటే ఇక్కడ మనం 500 టార్స్ పార్షియల్ ప్రెషర్ దగ్గర నైట్రోజన్ గ్యాస్ సాల్యుబుల్ అయినటువంటి వెయిట్ అనేది 0.01 గ్రామ్ పర్ లీటర్గా మనకి మెయిన్గా ఇచ్చారనమాట. అలాగే కంటిన్యూషన్గా ది సాల్యుబిలిటీ ఎట్ 750 టార్స్ పార్షియల్ ప్రెషర్ ఈజ్ 750 టార్స్ పార్షియల్ ప్రెషర్ దగ్గర సాల్యుబిలిటీ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. అంటే ఈ ప్రాబ్లం మొత్తం మీద మనకి ఇచ్చినటువంటి రిలేషన్ అనేది హెన్రీస్ లా రిలేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కనుక హెన్రీస్ లా కనుక తీసుకుంటే ఈ హెన్రీస్ లా అనేది పార్షియల్ ప్రెషర్కి సాల్యుబిలిటీకి రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. హెన్రీస్ లా అనేది పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ ఆఫ్ ది గ్యాస్. ఓకే, ఇక్కడ పి అంటే పార్షియల్ ప్రెషర్, ఎస్ అంటే సాల్యుబిలిటీ అనమాట. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 750 టార్స్ దగ్గర సాల్యుబిలిటీ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ అనేది ఫైండ్అవుట్ చేయమన్నారు. మనకి ఇచ్చినటువంటి డేటా అనేది 500 టార్స్ పార్షియల్ ప్రెషర్ సాల్యుబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 0.01 గ్రామ్స్ అనమాట. అంటే 2 డిఫరెంట్ పార్షియల్ ప్రెషర్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి సెకండ్ పార్షియల్ ప్రెషర్ దగ్గర సాల్యుబిలిటీ ఆఫ్ ది నైట్రోజన్ గ్యాస్ అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి హెన్రీస్ల ఫార్ములాని ఇలా చేంజ్ చేయొచ్చు కదా మనం. P1/P2 ఈజ్ ఈక్వల్ టు S1/S2. ఓకే, P1 మీన్స్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఫస్ట్ కండిషన్ అండ్ P2 ఈజ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ సెకండ్ కండిషన్. దట్ ఈస్ S1 ఈజ్ సాల్యుబిలిటీ ఎట్ ఫస్ట్ పార్షియల్ ప్రెషర్ అండ్ S2 ఈజ్ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఎట్ సెకండ్ పార్షియల్ ప్రెషర్. ఓకే, ఫస్ట్ పార్షియల్ ప్రెషర్ అనేది మనకి 500 ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ P1 = 500 పార్షియల్ ప్రెషర్. దట్ ఈస్ P2 = 750 టార్స్. ఓకే, S2 అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. S1 = 0.01. ఓకే, P1/P2 = S1/S2. ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి డేటా మొత్తాన్ని కూడా మనం ఈ ఫార్ములా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకే, P1 = 500 అండ్ P2 = 750 అండ్ S1 = 0.01 అండ్ S2 అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. దీన్ని ఫర్దర్గా మనం సింప్లిఫై చేస్తే కనుక S2 = 750 × 10⁻²/500 రాయొచ్చు కదా. 0 0 క్యాన్సిల్ చేస్తే కనుక ఈ 50 75 అనేది 5 టేబుల్ కనుక క్యాన్సిల్ చేస్తే ఇది 10 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి 15 టైమ్స్ అనేది మనం క్యాన్సిల్ చేయొచ్చు. దట్ ఈస్ S2 = 15 × 10⁻²/10 వచ్చింది. అంటే దీన్ని S2 = 15 × 10⁻³గా రిప్రజెంటేషన్ చేయొచ్చు. అలాగే S2 = 0.015 గ్రామ్ పర్ లీటర్. దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ గివెన్ ప్రాబ్లం. అయితే ఈ ఆన్సర్ అనేది మనకి 0.015 వచ్చినది కాబట్టి ఈ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకే.